హాయ్ అండి, వెల్కమ్ టు ఇండియన్ రెసిపీస్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఎప్పుడు చేసుకునే పప్పుచారును టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పును యాడ్ చేసుకొని వాష్ చేసుకోండి. ఒక గ్లాస్ కందిపప్పుకు 2.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి చీలికలు, 1 పెద్ద టమోటా ముక్కలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 చెంచా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ వేయడం వలన పప్పు పైకి పొంగదు. కుక్కర్ మూత పెట్టి 3 లేక 4 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు పప్పు బుద్ధి తీసుకొని మొత్తం స్మాష్ అయ్యేటట్టుగా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు చింతపండుని నానబెట్టుకుని ఈ విధంగా చిక్కటి రసాన్ని తీసుకున్నది 1 గ్లాస్ యాడ్ చేసుకోండి. ఇందులోనే 4 గ్లాసుల వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నెను పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 5 వెల్లుల్లి రెబ్బల్ని తలకొట్టి వేసుకోండి. 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 ఎండుమిర్చిని, 1 కొంచెం కరివేపాకు, 1 ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించండి. ఇప్పుడు ఇందులోనే 1 చిటికెడు ఇంగువను కూడా వేయండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని, టీ స్పూన్ కారం వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ని ఒకసారి సరి చూసుకోండి. ఇప్పుడు ఈ పప్పుచారుని 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచి మరిగించాలి. ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ పప్పుచారు రోజంతా ఇలా మరిగించుకోవడంలోనే ఉంది. గుమగుమలాడే పప్పుచారు రెడీ అయిపోయింది. ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.